ఏహే అదే మూరు ఓ రోడ్ చక్కగా ఉండదు ఏముండదు, పొద్దుగాల ఓ బస్సు పొద్దుముకు ఓ బస్సు వస్తే అదే ఎక్కువ, సుక్కలు తెగబడినట్టు ఆటోలు తిరుగుతాయి, ఆ ఊరికి ఎవరు పోతారా నాయన అని అంటూ ఉంటారు. రోడ్ మంచిగా ఉంటున్నాయి కదా, బస్సులు వచ్చేది ఆటోలు తిరిగేది. అయితే ఓ తాన రోడ్ వేస్తుంటే అరే మా ఊరికి గంత పెద్ద రోడ్ ఎందుకయ్యా, ఏం చేసుకోవాలా, ఎవరు తిరుగుతారు అని అంటూ కొందరు. ఓదికు చాలా ఊర్లకు రోడ్లు లేకుండా తక్లీఫ్ అవుతుంటే మరి ఆ ఊరికి వద్దంటే ఎందుకు వేస్తుర్రో, అరుచుకుందాం పారి. ఇది ఎక్కడి కథ రో, రోడ్డు మీదనే బోర్ వేసిండ్రు, మరి గింత అనుమానమా అనేరు, రోడ్నే బోర్ అవతల గుంజిర్రు ఆఫీసర్రు. ఇంతకు ఇది ఏ ఊరికి పోయే రోడ్ అనుకుంటున్నారు, కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కాడికెళ్ళి యాదగిరి గుట్టకు పోతుంది, ఇది వాసల మర్రి అనే ఊరు, ఉన్న రూట్లకెళ్ళి పోతే దూరం అవుతుందని షార్ట్ కట్ తో వేస్తుండ్రు అన్నట్టు సీఎం సార్ కోసం, 7 కోట్ల ఖర్చు అవుతుందట. ఇకేమున్నది ఇట్రోకు అట్రోకు వ్యవసాయం పొలాలను మింగేస్తున్నది రోడ్డు, పొలం ఒడ్డుకుండే బోరు ఇప్పుడు రోడ్ నడిమిట్లకు వచ్చిందంటే ఎంత జరిగిందో చూడుండ్రిగా. అవతల బోర్ వేసి నీళ్ళు వెళ్ళాకనే ఈ బోర్ తీసింది, ముట్టుకొని నా తలకాయ పడినా సరే ఇక్కడ నోటీసులు ఏమి ఇవ్వలే, ఏదేం లేదు. మేము తెల్లదాకా ఇళ్ళ కలవ అనుకున్నాము, వాళ్ళు దొంగ లెక్క తెల్లదాకా పోసుడు, ఉన్న పొలాలన్నీ కూర్చేసారు. రాత్రి వచ్చి ఈ బోర్ని ఊడ్చిపోయిరట, తెల్లారంగా పెద్ద మనిషి చూసి కేసింగ్ మీదకి లేవట్టిండట, 11 బోర్లు వేసే ఇది ఒక్కటి పాస్ అయిందట, ఇప్పుడు రోడ్డు మింగేవాటి అంటే అంది పెట్టుకున్నాడు తాత. ఇదే ముచ్చట ఆఫీసర్ అని అడిగితే మాదేమున్నది సీఎం సార్ రోడ్డు ఏమన్నాడు వేస్తున్నాం, అవసరమైతే రైతుకు ఇంకో తాన బోల్ రేపిస్తాం అంటున్నారు. మరి ఎన్ని బోల్ రేస్తే నీళ్ళు వస్తాయో ఇక, ఎందుకు ఈ రోడ్డు గంటకు ఒక వెహికల్ కూడా పోదు, ఇటుకెళ్ళి గంటకోటి కూడా పోదు. ఏ గంటకో బండి పోయిందా లేదా అన్నది కాదు కాక, అప్పుడప్పుడు సీఎం వస్తున్నట్టే ఏక నెంబర్ రోడ్ ఉన్నదా లేదా అన్నదే ముఖ్యం. ఇక డాంబర్ వేసిరంటే ఎర్రవేలి ఫామ్ హౌస్ కెళ్లి చక్కగా యాదాద్రికి వచ్చి నరసన్న దర్శనం చేసుకుంటాడు, వస్తప్పుడు పోతప్పుడు మీ ఊళ్ళ కూడా ఆగి ఉరాలు గుమ్మరిస్తారు తీయండ్రి, బాయి తవ్వకున్న ఊళ్ళకే మస్తు చేస్తున్నాడు, అసొంటి దేవుని తవ్వకున్న మీ ఊళ్ళకి చేయడా చేస్తాడు.